కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులయ్యుండి పక్క పార్టీకి సంబంధించిన అవినీతి కేసులను వాదించేందుకు వకాల్తా పుచ్చుకుంటారా? మీరొక బ్రోకర్ అంటూ పి చిదంబరంకు నిరసన సెగ తగిలింది. కోల్కతాలో సొంత పార్టీకి చెందిన లాయర్లే ఇలా ఆయన్ను అడ్డుకున్నారు. ఏం జరిగిందంటే, మెట్రో డైరీ అవినీతి కేసుకు సంబంధించి చిదంబరం అధికార పార్టీ తరపున వాదించడానికి వస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఆ పార్టీ సెల్కు చెందిన కొంతమంది లాయర్లు గో బ్యాక్ నినాదాలు చేశారు. అక్కడ ఆయన్ను ఒక బ్రోకర్ అంటూ అభివర్ణించారు. బ్లాక్ రిబ్బన్స్ ధరించి నినదించారు. అంతేకాదు, ఆయన కారును అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడి హోదాలో ఉన్న మీరు పక్క పార్టీ తరపున ఎలా వాదిస్తారు అంటూ చుట్టుముట్టారు. చిదంబరం టీఎంసీ మద్దతుదారుడని, ఆయన లాంటి వారి వలననే దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది అని వాపోయారు. 2021లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. 2016లో వచ్చిన దానికన్నా ఓట్ల శాతం 9 వరకు తగ్గింది. 2016 ఎన్నికల్లో ఆ పార్టీ 44 సీట్లు గెలుచుకుంది. 2021 ఎన్నికల్లో 48% ఓట్లతో మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పార్టీ 215 స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. భాజపా 38% ఓట్లతో 77 సీట్లు గెలుచుకుని 2వ స్థానంలో నిలిచింది. ఈ లెక్కలన్నీ చూస్తేనేమో కాంగ్రెస్ది దుస్థితి అని అర్థమైపోతుంది ఇట్టే. పైగా ఇలా సీనియర్ నాయకులే విచ్చలవిడిగా వ్యవహరిస్తే పార్టీ భవిష్యత్తు ఏం కావాలి అంటూ అక్కడి కాంగ్రెస్ లాయర్లు పి చిదంబరంను అడ్డుకున్న వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు వైరల్గా మారింది. అయితే ఇటీవలే రాహుల్ గాంధీ సైతం పబ్లో చైనా రాయబారితో పార్టీ చేసుకున్నారు అనే వార్తలను హ్యాండిల్ చేయడమే కష్టమవుతున్న ఆ పార్టీకి రోజూ ఏదో ఒక తలనొప్పి వస్తుండడం క్యాడర్కు మింగుడు పడట్లేదని సమాచారం.